ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో రగులుతున్న అంశాలు. ముందుగా యుద్ధానికి సిద్ధం అంటూ భీముల నుంచి సమరశంఖాన్ని పూరించిన జగన్మోహన్ రెడ్డి గారు రెండవ భారీ సభకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యం, దీనికి కూడా భారీగానే జన సమీకరణ చేస్తున్నారు. దానికి సంబంధించిన వైసీపీ ముఖ్య శ్రేణులందరూ కూడా ఆ సభ మీద ఫోకస్ పెట్టారు. అంటే సభల పర్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఇక మొన్న జరిగిన రచ్చ, తెలుగుదేశం పార్టీ జనసేన రెండే సీట్లు ప్రకటించడం అనే అంశంపై ఇద్దరు నేతలు ఇక పూర్తి స్థాయిలో అభ్యర్థులు మేనిఫెస్టోను రిలీజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితులు, ఒక క్లారిటీ లేని పరిస్థితులు కేడర్లో ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయాలని కసరత్తు చేశారట. ఈరోజా రేపా అన్నట్లుగా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇరువురు నేతలు బయట పెడతారు, ప్రకటిస్తారు. నాదెండ్ల గారు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఏదైతే బీజేపీకి సంబంధించి ఇక చివరి అంకానికి వచ్చింది. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో అన్న 30th డెడ్ లైన్ పెట్టారట. 30th లోపు ఆయన ఒక క్లారిటీ ఇస్తారు. మోదీ గారి దగ్గర నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏ రకంగా ముందుకు సాగాలి అన్న దాని మీద చర్చించుకుండి ఫైనల్గా కలిసి వెళ్తామా లేదా ఇండివిజువల్గా వెళ్తామా అన్నది ఒక క్లారిటీ వస్తుంది అని బీజేపీ పెద్దలే దీన్ని పునరుద్ధరిస్తున్నారు. ఇక మరొక వైపు కడపగడ్డలో షర్మిల, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని అంటూనే కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. వైఎస్ఆర్ పేరు మీద వై అంటే సో అండ్ సో, సో అండ్ సో అని సో బయట కూడా ఉంది, నేను తర్వాత అది ప్లే చేస్తాను. వైఎస్ఆర్ పార్టీలో అసలు వైఎస్ఆరే లేరు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే, ఎన్నో రకాలుగా నన్ను అవమానిస్తున్నారు, నా మీద ముప్పెట దాడి చేస్తున్నారు, ఎవ్వరికీ నేను భయపడను, తేల్చుకుందాం, నేను సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి ఆవిడ కూడా ప్రతి సవాలు విసరడం. కడపలో సునీత గారు పోటీ చేస్తారట, పులిమెందుల్లో ఆవిడ పోటీ చేస్తారట, విపరీతంగా ప్రచారం జరుగుతున్న అంశం. మరొకవైపు నగరి నాదే అంటున్నారు రోజా గారు. రోజా గారికి అసలు సీట్ ఉండదు, అంబడగారికి సీట్ ఉండదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశాలు. నగరి నాదే, ఖచ్చితంగా ఎక్కడి నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొకవైపు వైసీపీలో రెబల్స్ రచ్చ, వాళ్ళు కోర్టు గుమ్మం ఎక్కారు, దాని పర్యవసారం ఏ రకంగా ఉంటాయి, ఈ అంశాలు ఎవరికి వారు ఏ రకంగా వెళ్తారా అని చెప్పి ఒక గందరగోళం ఏర్పడితే ఆర్జీవీ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన స్టైల్లో ఆయన సెటైర్ లేడు, పవన్కి ఆయన మీద ఆయనే నమ్మకం లేదని చెప్పి ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హాట్గా మారుతున్న అంశం. ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతోపాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతోపాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతోపాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శిరీష గారు, తెలుగు మహిళ కూడా మనతోపాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతోపాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారు వెచ్చం తీసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సిద్ధం, యుద్ధానికి సిద్ధం అంటూ ఒక శంకారం వదిలేరు. ఉభయ గోదావరి జిల్లాలో రెండో సభకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారట. వైసీపీ రెబల్స్ రాజ్యసభ అంశం అన్నది ఒకటి వెలుగులోకి వస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారట, దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఒకటి రెండు రోజుల్లో మేనిఫెస్టోకి సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొన్న జరిగిన రచ్చకి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఇరువురు నాయకులు భావించారట. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ మూడు పాయింట్ల కింద చెప్పాలంటే, మొదటిది పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రయాణం అంటే ఏమో మీకు నాకు ఎవరికైనా క్లారిటీ ఉండొచ్చుకోమో, నేను నాదెండ్ల మనోహర్ గారికి అయితే క్లారిటీ లేదు, ఏమో నాకు తెలియదు, ఆయన వెళ్ళారా వెళ్ళలేదా అన్న అంబిగ్యూటీలో ఆయన ఉన్నాడు. రెండోది ఇరు పార్టీలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేసుకున్నారు, రెండు రెండు చెప్పిన. వాస్తవానికి గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వ్యక్తులకి నేను మళ్ళీ ఖచ్చితంగా సీట్లు ఇస్తానన్న విషయం, అలాగే రాజుల్లో ఆయన రాపాక ప్రసాద్ గారు గెలిచారు కాబట్టి అది జనసేన అన్న విషయంలో వీళ్ళిద్దరూ ఇప్పుడున్న 18 మంది, గతంలో ఉన్న 23 ప్లస్ 1 24 స్థానాలు కాకుండా 171 స్థానాలకి క్యాండిడేట్స్ మేము అనౌన్స్ చేస్తాం సంయుక్తంగా అని ఉంటే ఇంత అంబిగ్యూటీ ఉండకపోయింది. అండ్ రెండోది, ఇవాళ ఆయన సిద్ధం ఉన్న సభలకి ఎలక్షన్కి ఎలా సమాయత్వం అవుతున్నారో ఆయన స్టాటిస్టిక్స్ అన్నీ చెప్తూనే ఉన్నారు. నిన్న నిరంతరం ఆ సభను మీరు ఫాలో అయితే వాట్ హీ హాస్ డన్ ఇన్ ద లాస్ట్ 4.5 ఇయర్స్ పై చిలుక అకౌంటబిలిటీతో సమాధానం చెప్పాడు. నేను ఇవి చేశాను, ఇవి నచ్చితే నాకు ఓటేయండి అన్న కాన్సెప్ట్లో. అండ్ మోర్, ఇవాళ మీరు ఒక పార్టీ ఒక యుద్ధానికి సమాయత్తం అవుతున్నప్పుడు నేను ఎలా సిద్ధంగా ఉన్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఈ అపోజిషన్ పార్టీలు
కేవలం వ్యక్తిత్వ హననానికి మాత్రమే పరిపాటు అవుతున్నాయి. అండ్ పాలసీ మ్యాటర్స్ మీద ఇవాళ దాకా డిఫర్ కావట్లేదు. అండ్ పాలసీ మ్యాటర్స్లో రాబోయే రోజుల్లో మేము వస్తే సంపద సృష్టిస్తాం, లేకపోతే జాబులు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాం, ఫ్రీ సిలిండర్ ఇస్తాం, ఇవన్నీ గతంలో చెప్పినవి. ఇవేం కొత్తగా అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నవి కాదు. ఫస్ట్ టైం వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి వీళ్ళు అడుగుతున్న ఉదంతం కూడా కాదు. గతంలో ఆల్మోస్ట్ చెప్పిన వాటిలన్నింటినీ రిట్రియేట్ చేస్తూ చెప్తున్నారు. కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు గతంలో నేను బాబు కావాలంటే జాబు రావాలి అన్న, జాబు కావాలంటే బాబు రావాలి అన్న నినాదానికి ఇవాళ 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ఫిగరేటిక్గా చెప్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వం ఏం చేసింది అన్న కంపారిజన్ ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే, ఇలాంటి హైపోథికల్ ఈక్వేషన్స్లో గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా ఒక ప్రత్యామ్నాయం క్రియేట్ చేసే దగ్గర వాళ్ళు సరెండరింగ్ పాలిటిక్స్ చేసి ఆ పార్టీని మర్చేసిన ఉదంతంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు చూసిన ఈ 2 ప్రభుత్వాలకి ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ కింద ఎమర్జ్ అయ్యి దానికన్నా మళ్ళీ 2014 యాక్షన్ ప్లాన్ని మళ్ళీ రిట్రియేట్ చేస్తూ దాన్ని జస్టిఫై చేస్తూనే ప్రజల మనసులు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించగలుగుతారండి వరం గారు, మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఈ ముగ్గురు త్రిముఖ ప్రయాణంలో ఒక ట్రయాంగిల్ కింద చూస్తే గతంలో జనసేన బీజేపీ పట్ల ప్రభావితమై బీజేపీతో పొత్తుకెళ్ళింది. అదే నరేంద్ర మోడీ గారి విషయంలో. ఆ రోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ గారు తెలుగుదేశంకి డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు తప్పక ఆ ముగ్గురు ట్రయాంగిల్లో ఉన్నారు. ఇప్పుడు అది రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తులో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో టీడీపీ కావాలని పొత్తులో ఉన్నారు. సో ఈ ట్రయాంగిల్లో మీరు ఎప్పుడైనా సరే ముగ్గురు ఏకతాటి మీద లేరని ఉదంతం ఉంది. తదనంతరం 2014 నుంచి 2019లో ఒక సంయుక్త ప్రయాణంలో సగం దారిలో ఎవరి దారి వాళ్ళు ఎత్తుక్కున్న దగ్గర ప్రజలకు ఈ ముగ్గురు మీద నమ్మకం లేని ఫలితం 2019లో వీళ్ళకి 23 వాళ్ళకి ఒక స్థానం ఇచ్చి సరిపెట్టారు. బీజేపీకి అయితే ఓటు బ్యాంక్ని ఆల్మోస్ట్ 0.5 చేశారు. అంటే వీళ్ళు చేస్తున్న నిర్దాక్షిణ్యమైన చర్యలకి ఆంధ్ర రాష్ట్రం ఎంత బలైంది అన్న దగ్గర, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తుకి భూతెలారకు మునిపి 2 ఏళ్ళకి ముందే పోయారు పొత్తుకి, ఇప్పుడు తెలుగుదేశం పొత్తు కోసం అరులు చేస్తున్న దగ్గర ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని వాళ్ళలో కొంతమంది విభేదిస్తున్నారు, కొంతమంది యాక్సెప్టెన్స్ ఉంది. గతంలో వీళ్ళ దగ్గర నుంచి పారాచ్యూట్ వేసుకుపోయిన వాళ్ళందరూ కూడా బీజేపీతో మనం మనస్పర్ధల వల్ల మనకి గతి పెట్టిందన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన సుజనా చౌదరి లాంటి వాళ్ళందరూ. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. అక్కడ మీకు ఒకటి గమనించవలసింది ఏంటంటే, రాష్ట్రానికి నిజంగా అన్యాయం జరిగిందని కన్విన్స్ అయిన తెలుగుదేశం దేశంలో ఉన్న ప్రతి ఆపోజిషన్ పార్టీతోనూ ఇక్కడ నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం అయిందన్నది జస్టిఫై చేయగలిగింది. కానీ ఇవాళ ఆ బీజేపీ పార్టీ దాని జస్టిఫికేషన్ అనేది ఎక్కడ అట్రిబ్యూట్ కానివ్వకుండా ఇవాళ బీజేపీ వెనక నుంచి తగిలించి తమాషా చూసే కార్యక్రమం చూస్తుంది. సో ఈ తగిలించి తమాషా చూసే కార్యక్రమంలో ప్రేక్షక పాత్ర వహిస్తూ దూరంగా నాకు సంబంధం లేనట్టు చేస్తున్న వైఎస్ఆర్సీపీ రాజకీయాలకి, అది లేకపోతే అదేదో జలపదార్థం లేకపోతే మనకి పని కాదు అన్న అపోహలో ఉన్న తెలుగుదేశం ఇంక ఏం చేసినా మనకి ఇంకో దిక్కు లేదనని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొత్తులో ఉన్న జనసేన పార్టీ. వీటిలో జడ పదార్థం ఏదంటే బీజేపీ పార్టీ ఫర్ ఆంధ్ర స్టేట్ పాలిటిక్స్కి. కానీ జడ పదార్థాన్ని ముట్టుకోవడానికి అరులు చేస్తున్న తెలుగుదేశం కిందే ఈ రోజు దాకా పిక్చర్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రయాణం అనంతరం ఎన్డీఏ కాన్క్లేవ్లో ఈయన ఆ రోజు చేసిన విన్యాసానికి ఈరోజు ఈయన విన్యాసపరంగా తెలుగుదేశం కనుక బీజేపీతో పొత్తులోకి వెళ్ళే ఉదంతంకు తెరలేపితే అనిశ్చితి ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ ఈ విధంగా గ్యాంబ్లింగ్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి బేగాల మాటలు ఉంటాయంటే జాతీయ పార్టీ మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు ఎన్ని కావాలి అన్ని కావాలి, అట్లీస్ట్ మీరు ఎమ్మెల్యేలు చేసిన ఎంపీలు. ఇక్కడ మీకు ఒక నిస్సహాయ స్థితి పార్టీ అన్నిటికీ రాజ్యసభ ఎలక్షన్స్కి. వీళ్ళ దగ్గర నుంచి 2021 నుంచి 2023 మధ్యలో ఒక పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ ఒకటి వచ్చింది. దాంట్లో ఎంత క్లియర్గా చెప్పారంటే విప్ జారీ చేస్తారు 20 మందికో 30 మందికో వాడు చచ్చినట్టాడు ఎవరికి ఓటు వేస్తున్నాడో చూపించేయాలి, అదర్వైజ్ ఇస్ అ డిస్క్వాలిఫికేషన్. అంచేది 50 మంది నేను ఆశ్చర్యకరంగా ఏంటంటే బుచ్చే చౌదరి గారు లాంటి అనుభవజ్ఞుడు, ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, దీని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడు. అంటే 50 మంది మాటర్ టచ్లో ఉన్నారు, దీని రెప్రికేషన్స్ వైఎస్ఆర్సీపీకి వస్తాయి. నో, ఇది ఏమీ జరగదు సార్, దీనివల్ల తిరిగి వాళ్ళు కోరి తలకాయ నొప్పి తెచ్చుకున్నట్టు అవుతుంది. అండ్ మోరోవర్ గతంలో మీరు 23 మందికి ఆల్టర్నేటివ్గా 23 పైచీలకి ఇక్కడ తెలుగుదేశం పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఇవన్న దగ్గరికి, వాళ్ళ రాజకీయ క్షేత్రంలో వాళ్ళు ఏ విధంగా కనుమరుగారో ఒకసారి నిశ్చితంగా గమనించుకోమనండి. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ఒక దానికి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అనే ఎబిలిటీకి మనోరం కాదు, ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చింది పొత్తు ధర్మాన్ని పాటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు ఆయనకున్న అనుభవం. దీన్ని వేరీ చేసుకుంటూ ఒక 2 టర్మ్లు 3 టర్మ్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ ప్రొవోకింగ్ ఫోర్స్లో గ్యారంటీగా ఇద్దరిని అనౌన్స్ చేస్తారు, బట్ వీల్ పాసిఫై అన్నారు. అది నేను అనుకున్నాను ఎస్ చాలా సైమనం పాటించారు పవన్ కళ్యాణ్ గారిని. బట్ విత్ ఇన్ నో టైం ఆ మీటింగ్ కంక్లూడ్ చేయలేపుగానే నేను కూడా 2 స్థానాలు అనౌన్స్ చేస్తానని చెప్పారు. సో అక్కడ ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్ నథింగ్ బట్ అంటే అప్పుడు చేయాల్సిన పరిస్థితి కదండి. అక్కడ నో, ఇక్కడ మీకు ఇంకోటి గమనించండి, రాజోలు అంటే పోనీ ఆయన వరప్రసాద్ గారు ఆయన ఎగ్జిస్టింగ్ సీటు, ఈ హ్యాడ్ అ రైట్ టు టేక్ అ కాల్ ఆన్ దట్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. రాజనగరంలో పెద్దగా పంచాయతీ ఒక నిమిషం ఉండండి, రాజానగరంలో కందుల దుర్గేష్ గారు బ్రదర్ రాజీనామా చేసి వెళ్ళాడు, ఆ దగ్గర 150 పైచీలక
సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టింట్ లీడర్స్ అందరూ ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అలాంటి అంబిగ్యూటీ ఉన్న దగ్గర ఈ పని ముందే చేసి ఉంటే ఎవరండి, కందుల దుర్గేష్ గారు ఆల్మోస్ట్ ఇస్ రైట్ హ్యాండ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సమన్వయ కమిటీలో కానీ ఈ కామన్ మేనిఫెస్టో ప్రోగ్రామ్స్లో కూడా ఆయన వన్ ఆఫ్ ద కీ రోల్ ఈస్ ప్లేయింగ్. రైట్, ఆయన బ్రదరే రాజానగర్లో తీసుకున్న డెసిషన్కి వాట్ సార్ట్ ఆఫ్ నెక్స్ట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం అండి ఏం జరుగుతుంది. మనతో పాటుగా శ్రీశే గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీశే గారు నమస్తే.